గారిని కొద్ది నిమిషాలు మాట్లాడదు. వేదిక మీద ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. సద్దాలు రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, అట్లానే శాసనసభ్యులు, చైర్మన్లు, ఇంతమంది ఎంతోమంది పార్టీ అభిమానులు, పార్టీ ప్రముఖులు అందరూ ఉన్నారు. వారందరూ కూడా నేను ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలా ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర జరుపుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అయిపోయింది. చూస్తూ ఉంటే నిన్న మొన్న పెట్టారేమన్నా అనిపించేంత తొందరగా జరిగిపోయింది. 11 సంవత్సరాలు అయిపోయి 12వ సంవత్సరంలో ఈరోజు అడుగు పెడతా ఉన్నాం. అందరూ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఒకసారి భేరీ చేసుకుంటా ఉన్నారు. 11 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద మనం సాధించింది ఏమిటేనంటే, ఇతరులు సాధించడానికి ఏమీ లేకుండా పూర్తిగా మనం కైవసం చేసుకున్నటువంటి ప్రజాస్వామ్యం. ఇక్కడ వాళ్ళు ఏదైనా తిప్పలు పడదామని చేద్దామని అన్నా కూడా ఏమీ లేదు. అక్కడ ప్రజలు వారిని కనీసం ఆదరించట్లేదు, పిలవట్లేదు, ఆ పరిస్థితిలో ఉన్నారు. మొన్న ఎన్నికలు చూసాం, నేను మిగతా మొదటి నుంచి కూడా ఎన్నికలు వాటి జోలికి పోవట్లేదు, ఎక్కువగా మాట్లాడటం కరెక్ట్ కాదని మొన్నటి ఎన్నికలు మనం చూసాం. ఈ ఎన్నికల్లో 151 సీట్లు అసెంబ్లీ రావటం కాకుండా, 23 సీట్లు పార్లమెంటుకు రావటం కాకుండా, లోకల్ బాడీస్కి వాటికి పోటీలు జరిగితే మనకి దాదాపు 90% మొన్న మనకే వచ్చినాయి. ఆఖరికి కుప్పంలో కూడా గల్లం తగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎన్నడూ లేనటువంటి పరిణామాలు జరగని, కానీ ఈ ఉన్నటువంటి వరవణ్ణి మనం పూర్తిగా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. చిన్న పెద్ద పావునైనా చిన్న కర్రతో కొట్టడం సరికాదు, చిన్న పావు అయినా పెద్ద కర్రతోనే కొట్టాలి అనేటువంటి నానుణ్ణి దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఈనాడు చేస్తున్నటువంటి కుతంత్రాలకి అడ్డు కట్టేసి రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఎవరు చూస్తా ఉన్నాం, సంక్షేమం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమం. ఈ రెండు మాటలు తప్ప రెండు ఎక్కడ లేనే లేదు. వాళ్ళు ఎవరో చూసుకోవటానికి కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి. అనేక విధాలుగా రెచ్చగొట్టాలని జైల్లో పెట్టించారు, ఉద్యుక్తులు పన్నారు, ఓదార్పు ఎత్తడికి వెళ్తానంటే వెళ్ళటానికి వీలు లేదన్నారు, కేంద్రంలో మంత్రివర్గంలో చేర్చుకుంటా ఉన్నారు. ఇన్ని ప్రలోభాలు పెట్టినా కూడా నేను నా స్వశక్తితో మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆయన మరి పంధాతో నేను ప్రజల ముందుకు వెళ్తాను, ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది అనేటువంటి ఒక ఏకైక ధ్యేయంతో ఆయనకి వెళ్తే నేను ఈరోజు చూస్తా ఉన్నాం. మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ధ్వని, జగన్ 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 అని తప్ప రెండోది మాత్రం లేనటువంటిది. ఈ వరవడికి మనందరం కూడా ఇంకా అదిగో ఇదిగో అని ఇంకా 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. మనం ఇక్కడ అప్రమత్తత ఊరుకునేంటి ప్రసక్తి కాదు. మనం మేలుకోవాలి. మనం దీనికంటే మొన్న వచ్చిన దానికంటే ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళే పార్టీని మనం, పార్టీని బలోపేతం చేసుకొని పార్టీని దేశంలోనే ఒక సంచలనం సృష్టించేటటువంటి రాజకీయ పార్టీగా పెంపొందించినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని మనం గౌరవించినట్టు, రాజశేఖర రెడ్డి గారి పొలిటికల్ ఫిలాసఫీని గౌరవించినట్టు అవుతుందని మీ అందరికీ నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంపై బాగా బ్రహ్మాండంగా మన అప్పిరెడ్డి వీళ్ళంతా కూడా దీన్ని చేసినందుకు వారందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈ శుభ సందర్భంలో 12వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాజ్యసభ సభ్యులు, పెద్దలు,